హలో వ్యూవర్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి యాడ్జెక్టివ్స్. సో యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే, ఇవి జనరల్గా ఏంటి అంటే, యాడ్జెక్టివ్ నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మనకి చెప్తుంది. అంటే ఏమంటారంటే, ఇట్ మాడిఫైస్ ది నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, యాడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి ప్రొనౌన్ గురించి మనకు కాస్త ఎక్కువగా చెప్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే, దెర్ ఈజ్ అ బ్లూ పెన్ ఆన్ ద టేబుల్. అంటే ఇక్కడ ఒక పెన్ ఉంది టేబుల్ పైన అని నేను చెప్తున్నాను, బట్ ఐఎమ్ టెలింగ్ ద కలర్ ఆల్సో, ఇట్స్ బ్లూ కలర్. అంటే ఈ బ్లూ అనేటువంటిది నౌన్కి ముందు మనకి వచ్చింది. అంటే ఇట్ కమ్స్ బిఫోర్ ది నౌన్. అలా కాకుండా అవి నౌన్ తర్వాత కూడా వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. ద కేక్ ఈజ్ ఫ్రెష్ అండ్ డెలీషియస్. ఇక్కడ నేను ఫ్రెష్ ఇంకా డెలీషియస్, ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్. ఇవి మనకి సేమ్, ఇది కూడా. సో ఇవి మనకి నౌన్ తర్వాత వచ్చాయి. అంటే బేసికలీ ఏంటి అంటే, అవి నౌన్ గురించి ప్రొనౌన్ గురించి మనకు ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ అనేవి చెప్తాయి. సో బేసికలీ యాడ్జెక్టివ్స్ వచ్చేసి మనకి, అంటే టోటల్ ఓవరాల్గా వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అని చెప్తారు. సో ఇవి వచ్చేసి డిటర్మినర్స్ అండ్ డిస్క్రిప్టివ్స్. సో డిటర్మినర్స్ అండ్ డిస్క్రిప్టివ్స్ అంటారు వీటిని. సో ఇక్కడ డిటర్మినర్స్ ఇంకా డిస్క్రిప్టివ్స్ మనం చూసుకున్నట్లయితే, డిస్క్రిప్టివ్లో ఏమొస్తుంది అంటే, జనరల్గా ఇది క్వాలిటీ గురించి చెప్తుంది అన్నమాట. ఇట్ టెల్స్ అబౌట్ ది క్వాలిటీ. క్వాలిటీస్ ఏమేమి ఉంటాయి మనకి, బ్యూటిఫుల్, బిగ్, టాల్, కలర్ కూడా రెడ్, ఫూలిష్, హానెస్ట్. అంటే జనరల్గా అందరూ అనుకునేది ఏంటి అంటే, ఇవి యాడ్జెక్టివ్ వర్డ్స్ అని మనకి తెలుసు. సో వీటిని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ వర్డ్స్ అంటే డిస్క్రిప్టివ్స్ అంటారనమాట. ఇవి కాకుండా మనకి డిటర్మినర్స్ అని కూడా ఉంటాయి. డిటర్మినర్స్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, డిటర్మినర్స్ వచ్చేసి మై, అవర్, హీస్, అవర్స్, తర్వాత దీస్, దాట్, దీస్, దోస్, సచ్ ఆల్సో, హూస్, విచ్, వాట్, క్వాంటిటీ, అండ్ అగైన్ ఏ అండ్ ద. ఇక్కడ ఏ అండ్ ద ఆర్టికల్స్, బట్ స్టిల్ అంటే బేసికలీ యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ నుంచి వస్తాయి. కొన్ని యాడ్జెక్టివ్స్ వచ్చేసి వర్బ్స్ నుంచి వస్తాయి. సో ఇక్కడ ఇవి ఆర్టికల్స్ అయినప్పటికీ కూడా యాడ్జెక్టివ్ వర్డ్స్ లాగా మనం యూజ్ చేస్తామన్నమాట కొన్ని సందర్భాన్ని బట్టి. సో అది ఎలా అనేది అంటే, ఈ బేసికలీ ఇవేవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ క్లాసిఫై అయి ఉన్నాయి. నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వాంటిటీ చూద్దాం. క్వాంటిటీ అన్నప్పుడు మనము ఒక క్వశ్చన్ వేసుకుంటే, హౌ మచ్, అంటే ఎంత అనేది మనం క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఈ క్వాంటిటీని చెప్పేటువంటి అడ్జెక్టివ్స్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి.
ఈ ఎగ్జాంపుల్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హీ లాస్ట్ ఆల్ హిస్ వెల్త్, ఐ ఏట్ సమ్ రైస్, ద హోల్ ప్రాపర్టీ ఈజ్ బీన్ సోల్డ్, ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీ కేక్. సో ఇక్కడ ఆల్, సమ్, హోల్, ఎనీ ఇవి ఏం చెప్తున్నాయి మనకి అంటే క్వాంటిటీని చెప్తున్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి క్వాంటిటీ ఏదైతే మీరు చూస్తున్నారో అంటే ఇది కౌంటబుల్లో లేదు, అంటే జనరల్గా అన్నీ అని కానీ కొంచెం అని అలా వచ్చినప్పుడు అంటే బేసికలీ క్వాంటిటీని డిటర్మిన్ చేస్తుంది. అంటే మనకి అడ్జెక్టివ్ ఏం చెప్తుంది, క్వాంటిటీని కూడా చెప్తుంది అన్నమాట. సో ఈ క్వాంటిటీలోనే మనకి ఇప్పుడు ఇవి అంటే ఖచ్చితంగా లేవు అని చెప్పాం కదా, అంటే కౌంటబుల్ కాదు అని చెప్పాం కదా. సో అగైన్ కౌంట్ చేసేటువంటి వాటిని అంటే క్వాంటిటీ మనకి నంబర్ కూడా చెప్తుంది అన్నమాట. అడ్జెక్టివ్ అనేటువంటిది మనకి నంబర్ గురించి కూడా చెప్తుంది. సో ఈ నంబర్స్లో చెప్పినప్పుడు ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 వీటిని వచ్చేసి మనము కార్డినల్స్ అంటాం. తర్వాత 1st, 2nd, 3rd సో వీటిని వచ్చేసి మనకి ఆర్డినల్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద రో అంటే నేను లైన్లో ముందుగా నిల్చున్నాను అని, ఐ గాట్ 2 గిఫ్ట్స్ నాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి అని. అంటే ఇక్కడ మనము ఫస్ట్ అనేటువంటిది చెప్తున్నాము, తర్వాత 2 అనేటువంటిది చెప్తున్నాము. అంటే బేసికలీ ఏంటి, అడ్జెక్టివ్ అనేది మనకి నంబర్ని గురించి కూడా చెప్తుంది అనమాట. సో క్వాంటిటీ నంబర్ని గురించి చెప్తుంది. సో నెక్స్ట్ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, అంటే ఇవి డెమాన్స్ట్రేట్ చేస్తాయి. డెమాన్స్ట్రేటివ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, అంటే ఆల్రెడీ మీకు డెమాన్స్ట్రేటివ్ అనేది చెప్పాను నేను, అంటే ఒక దాని గురించి చెప్పడం, పర్టికులర్గా ఇది అనేటువంటిది ఈదర్ షోయింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అన్నమాట. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ చూసినట్లయితే మీరు దిస్, దట్, దీస్, దోస్, సచ్. సింగులర్ అయితే దిస్ వస్తుంది, ప్లూరల్ అయినప్పుడు దీస్ వస్తుంది. అలాగే అంటే దగ్గరగా ఉన్న వాటికి, దగ్గరగా ఉన్నవి చూపించేటప్పుడు సింగులర్ అయితే దిస్, అలాగే దగ్గరగా ఉన్నవి ప్లూరల్ అయినప్పుడు దీస్, దూరంగా ఉన్న వాటిని చూపించేటప్పుడు దట్ అనేది యూజ్ చేస్తాము, దానికి ప్లూరల్ దోస్. ఓకే, సచ్ అంటే ఇలాంటివి నాకు నచ్చవు లేకపోతే ఇలాంటివి అనే పర్టికులర్గా ఒక టైప్ ఆఫ్ వాటి గురించి యూజ్ చేసేటప్పుడు సచ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ బుక్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, అంటే ఈ బుక్, ఈ పర్టికులర్ బుక్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంది అని. దట్ బాయ్ ఈజ్ వెరీ నాటీ. తర్వాత దీస్ బుక్స్ ఆర్ మై. సో దిస్ బుక్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, దట్ బాయ్ ఈజ్ వెరీ నాటీ, దీస్ బుక్స్ ఆర్ మైన్, దోస్ పెన్స్ ఆర్ యువర్స్, ఐ హేట్ సచ్ పీపుల్. అంటే ఇక్కడ మనము పర్టికులర్గా ఒక దాని గురించి అంటే నౌన్ గురించి మాట్లాడేటప్పుడు, అంటే ఇక్కడ చూడండి ప్రతి దాని తర్వాత నౌన్ అనేటువంటిది ఇమీడియట్గా మనకి వచ్చింది. సో వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటారన్నమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ వచ్చేసి ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్స్. మనకి ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్స్ వచ్చేసి హూజ్,
విచ్ వాట్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంట్రోగేటివ్ సో చూడండి విచ్ ఎగ్జాంపుల్ చూడండి. విచ్ వే షుడ్ ఐ గో అంటే నేను ఏ దారిలో వెళ్ళాలి. హూస్ బుక్ ఈజ్ దిస్ ఇది ఎవరి బుక్ అని. సో ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఈ వాట్ అనేటువంటిది మనకి ఎక్స్క్లమేటరీ లాగా కూడా చూపించవచ్చు అన్నమాట. ఎక్స్క్లమేటరీ లాగా చూపించినప్పుడు ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి ఏదైనా ఐడియా చాలా బాగా నచ్చింది అనుకోండి, వాట్ అన్ ఐడియా ఎక్స్క్లెయిమ్ చేస్తాం కదా. సో ఇది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ లాగా కూడా మనకి వాట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ అ క్రియేటివ్ ఆర్ట్ అంటే ఎంత బాగా చేశారు. సో ఇలా వాట్ అనేటువంటిది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్స్ తర్వాత ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. సో ఇవి బేసికల్లీ అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అని ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఇవి క్వశ్చన్స్లోనే వస్తాయి మనకి. సో అడ్జెక్టివ్స్ అనేవి మనము నౌన్స్ నుంచి ఫామ్ అవుతాయి అని చెప్పాం కదా. కొన్ని అడ్జెక్టివ్స్ వర్బ్స్ నుంచి వస్తాయి, అలాగే కొన్ని అడ్జెక్టివ్ నుంచి ఇంకొక అడ్జెక్టివ్ కూడా ఫామ్ అవుతుంది. సో అయితే బేసికల్లీ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏం వీటికి సఫిక్సెస్ పెట్టడం వల్ల యాడ్ అవుతుంది అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ చూద్దాము. చూడండి ఇక్కడ ఫూల్ అనేటువంటిది ఉంది. సో దీనికి అడ్జెక్టివ్ ఫామ్ వచ్చినప్పుడు ఇది ఫూలిష్ అవుతుంది, అలాగే బాయ్ బాయిష్, కేర్ కేర్ఫుల్, ప్లేఫుల్ హోప్ఫుల్, ట్రబుల్సమ్ వెంచర్సమ్, షేమ్లెస్ సెన్స్లెస్, సిల్కెన్ గోల్డెన్. అంటే వీటికి మనము ఏం సఫిక్స్ చేసాము అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే కనుక ఇక్కడ ఐఎస్హెచ్ ఫ్యూఎల్ తర్వాత సమ్ లెస్ ఈఎన్. సో ఈ లెటర్స్ని యాడ్ చేయడం వల్ల ఆ నౌన్కి వాటి యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ అనేటువంటిది మనము రాసుకోగలిగాము. సో ఇలాగే ఇంకా కొన్ని సఫిక్సెస్, ఇంకా వేరే సఫిక్సెస్ పెట్టి కూడా మనము అడ్జెక్టివ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి. ఇక్కడ మనకి ఉన్న వర్డ్స్ డర్ట్, స్టామ్, పార్డన్, లాఫ్, కరేజ్, గ్లోరీ, ఎన్వీ, మ్యాన్, కింగ్, గిఫ్ట్. సో ఈ వర్డ్స్కి ఏం యాడ్ చేయడం వల్ల మనకి అడ్జెక్టివ్ ఫామ్ అనేది వస్తుందో చూడండి. డర్టీ, స్టామీ, పార్డనబుల్, లాఫబుల్, కరేజియస్, గ్లోరియస్, ఎన్వియస్, మ్యాన్లీ, కింగ్లీ, గిఫ్టెడ్. సో ఇక్కడ మీరు అడ్జెక్టివ్స్ ఒకవేళ గమనించినట్లయితే కనుక మనం ఏమేమి యాడ్ చేసాము, వై తర్వాత ఏబిఎల్ఈ ఓయుఎస్ ఐఓయుఎస్ ఎల్వైఈడి అంటే ఈ సఫిక్సెస్ని పెట్టడం వల్ల అంటే ఆ వర్డ్ చివర్లో ఈ లెటర్స్ అనేటివి ఇటువంటివి జాయిన్ చేయడం వల్ల మనకి వాటి యొక్క అడ్జెక్టివ్ ఫామ్ అనేటువంటిది వచ్చింది. సో బేసికలీ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే ఈ చాప్టర్లో మనం ఏం చూసాము అంటే కనుక అడ్జెక్టివ్స్ అనేటువంటివి అసలు ఏంటి అంటే నౌన్ ప్రొనౌన్ గురించి మనకి ఇంకాస్త ఎక్కువ చేసి చెప్పేటువంటివి. అంటే వాటి యొక్క క్వాలిటీని, కలర్ని, నంబర్ని, తర్వాత వాటి యొక్క అంటే ఒక్కొక్కసారి వాటి ప్లేస్మెంట్ కూడా చెప్తాయి అన్నమాట. సో బేసికలీ అడ్జెక్టివ్స్ నౌన్స్ గురించి చెప్తాయి. అది కాకుండా
నౌన్స్ నుంచి అడ్జెక్టివ్ అనేటువంటివి ఎలా ఫామ్ అవుతాయో మనము చూసాము.